గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. చైనాపై భారత్ మరోసారి తమ సత్తా చాటింది. ఏంటి, వినేది కరెక్టేనా అన్న డౌట్ రావచ్చు. ఎస్, అక్షరాల నిజం. భారత సైన్యం ఆ విజయం సాధించింది. అయితే స్మాల్ చేంజ్ యుద్ధంలో కాదు, ఆటలో సుమా. ఈ సంఘటన సూడాన్ లో జరిగింది. భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదల కలిసి కట్టుతో ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృంద స్ఫూర్తిని, పోటీ తత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్ లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన టగ్ ఆఫ్ వార్ లో భారత జవాన్లు విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధృవీకరించాయి. ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్ లో భాగంగా భారత్ కు చెందిన కొంతమంది సైనికులు సూడాన్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా టగ్ ఆఫ్ వార్ ఆటను నిర్వహించారు. అందులో మన వాళ్ళు విజయం సాధించి పోరాట పటమును చాటారు. కాగా 2005లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సూడాన్ ను ఏర్పాటు చేసింది. సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య కుదిరిన సమగ్ర శాంతి ఒప్పందంలో ఇది జరిగింది. అక్కడ మోహరించిన దళాలు, మానవతా సహాయ కార్యక్రమాలు, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికన్ యూనియన్ కార్యకలాపాలకు మద్దతుతో పాటు సామాన్యుల భద్రత కోసం పనిచేయాల్సి ఉంటుంది. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణలో చైనా దుందుడుకు చర్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. నాటి ఘటనలో వీరోచితంగా పోరాడిన మన దేశ సైనికులు 20 మంది అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత చైనా, భారత దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా సూడాన్ లో జరిగిన టగ్ ఆఫ్ వార్ ఆటలో భారత్ విజయం సాధించడంపై సర్వత్రా హర్షం నెలకొన్నది.